ఒకళ్ళు గెలిచి ఓడారు, ఇంకొకళ్ళు ఓడి గెలిచారు. ఏంటది అంటే, ఏదైతే ప్రస్తుతం జరుగుతున్నటువంటి విచిత్రమైనటువంటి వ్యవహారం, మన వక్ఫ్కి సంబంధించి బిల్లు తీసుకురావడం ద్వారా గెలిచింది భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ఎన్డీఏ కూట. సెలెక్ట్ కమిటీకి పంపించి ఇక్కడతో ఆ ప్రక్రియ ఆగడం ద్వారా ఓడింది. అదే సందర్భంలో అసలు ఆ బిల్లు ఏంటో కూడా చూడకుండానే ముందే వ్యతిరేకించేసి ఓడింది ముందు ఈ పక్షం, విపక్షం. అదే సందర్భంలో ఆ బిల్లుని సెలెక్ట్ కమిటీ ద్వారా పంపించడం ద్వారా గెలిచింది. వాళ్ళు గెలిచి ఓడారు, వీళ్ళు ఓడి గెలిచారు. ముందు అసలు విచిత్రం ఏంటంటే, బిల్లు ఏంటో చదివి అది ముస్లింలకు ప్రయోజనమా నష్టమా, ముస్లిం సంఘాలతో కూర్చుని చర్చించి వాళ్ళు చెప్పే లోపాలని, ఇదిగో ఇవి ఇవన్నీ జరగాలని చర్చలో చెప్పి అవి చేయకపోతే అప్పుడు వ్యతిరేకిస్తే ఒక పద్ధతి ఉంటుంది. బీజేపీ ముస్లింల జోలికి పోకూడదు, ముస్లింల గురించి మంచి కోసం చేసిన ట్రిపుల్ తలాక్నైనా వ్యతిరేకిస్తాం లేకపోతే ఇంకోటైనా వ్యతిరేకిస్తాం అనేటటువంటి ఒక దరిద్రపు జబ్బుతో సాగుతున్నటువంటి వ్యవహారానికి సజీవ సాక్ష్యం వక్ఫ్ బిల్లు మీద జరిగినటువంటి పార్లమెంట్లో